100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. నమస్తే, డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలో ప్రధాన అవయవం గుండె. గుండె సమస్యలు ధనిక పేద తేడా లేకుండా అందరికీ వస్తుంటాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆ సమస్యలకు ప్రధాన కారణాలను చెప్తున్నారు. వ్యాయామం లేకపోవడం, కొవ్వు పెరిగిపోవడం వల్ల గుండె సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. గుండె సంబంధిత సమస్యలకు, సందేహాలకు చక్కని సలహాలు ఇవ్వడానికి మనతో ఉన్నారు నిమ్స్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జితేంద్ర జైన్ గారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, సందేహాలు ఉన్నా సరే కాల్ చేసి మీరు డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడి మీకున్న సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారితో మనం మాట్లాడేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. ముందుగా అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి, దీని గురించి ఒకసారి చెప్పండి. సో మన హార్ట్ అటాక్ చూసుకున్నట్లయితే ఈ పదం మనం తరచూ వింటూ ఉంటాం, మన పొరుగు వాళ్ళకో, మన సంబంధించిన వాళ్ళకో, లేదంటే మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా కానీ. ఈ హార్ట్ అటాక్ పదం వచ్చినప్పుడు పేషెంట్కి ఏమైంది, ఏం జరిగింది, లాస్ట్లో అతను చనిపోయారు, ఇలా అంటే వేరే వేరే రకాల మనం టాక్స్ వింటూ ఉంటాం. సో ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, అసలు రావడానికి కారణాలు ఏమున్నాయి? సో దీనికి తెలుసుకునే ముందు మనం అసలు గుండెకి ఈ ఏదైతే హార్ట్ అంటామో దీనికి రక్త సరఫరా ఎలా అవుతుంది, సో దానికి ఎలా జరుగుతుందని తెలిస్తే దాన్ని బట్టి హార్ట్ అటాక్ అనేది మనకు అర్థమవుతుంది. సో మన గుండె చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ గుండెకి సరఫరా చేయడానికి రక్తం, అంటే మన గుండె తెలుసు ఎప్పుడు నిరంతరంగా శ్రమిస్తూనే ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా నిరంతరం పనిచేసేదంటే గుండె ఒకటే. సో వేరే అవయవాలు తీసుకున్నట్లయితే కిడ్నీస్ అయినా కానీ బ్రెయిన్ అయినా కానీ ఇవన్నీ ఎంతో కొంత టైం రెస్ట్ దొరుకుతుంది, కానీ గుండెకి ఎప్పుడు దొరకదు. సో ఈ గుండెకి సరఫరా చేయడానికి రక్తం ఖచ్చితంగా ఈ రక్తనాళాల నుంచి రావాలి బేసికల్గా. సో ఈ గుండె చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రక్తనాళాలు ప్రధానంగా మూడు ఉంటాయి. సో త్రీ వెజల్స్ ఉంటాయి అన్నట్టు బేసికల్గా. సో ఈ గుండె రక్తనాలు ఏం చేస్తాయంటే ఈ హార్ట్లో ఉన్న బ్లడ్ని దాని కండరాలకి, దాని మజిల్కి సప్లై చేయడానికి ప్రయత్నిస్తుంది. సో దీంట్లో ఈ మూడు రక్తనాళాలలో మొదట్లో ఇంపార్టెంట్ ఉన్నది లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అని చెప్తారు, అంటే లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అనేది. సో ఈ రక్తనాళాలు అనేది ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద హార్ట్ మజిల్ని సప్లై చేస్తుంది, అంటే కండరాలని సప్లై చేస్తుంది. సో ఈ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అనేది రెండు విభాగాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి ఎల్ఏడి అంటారు, అంటే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, ఇంకోటి ఎల్సీఎక్స్ అని చెప్తారు అన్నట్టు. సో ఈ లెఫ్ట్ మెయిన్ అనేది ఏదైతే రక్తనాళాలు మేజరో అది 70% కండరాలని సప్లై చేస్తుంది. వేరస్ రైట్ సైడ్లో ఇంకో రక్తనాళాలు ఉంటుంది, దాని రైట్ కొరోనరీ ఆర్టరీ అంటారు. సో ఇది సుమారు ఒక 30% ఒక హార్ట్ కండరాలని సప్లై చేస్తుంది. సో ఈ రక్తనాళాలలో అంటే వేరే కారణాల వల్ల, అంటే షుగర్ ఎక్కువడం వల్ల కానీ, లేదంటే బీపీ వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ, ఈ గుండె రక్తనాళాలలో ఎప్పుడైతే ఈ బ్లాకేజెస్ ఏర్పడతాయో, అంటే కొలెస్ట్రాల్ అని చెప్తారు, మీరు వినే ఉంటారు కొలెస్ట్రాల్. సో ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అయ్యి దాని ఒక గోడ భాగంలో, అంటే దాని ఒక వాల్స్లో డిపాజిట్ అవుతా ఉంటే ఒక టైం తర్వాత మొత్తం బ్లాకేజ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ రక్తనాళాలు అనేది 100%గా బ్లాక్ అయిపోతుందో అప్పుడు ఈ బ్లడ్ సప్లై, ఈ రక్తనాళాలు అనేది ఈ రక్తనాల నుంచి రక్తం హార్ట్కి రీచ్ అవ్వదు. సో అప్పుడు ఈ హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ కండరాలు అనేది డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది అన్నట్టు. సో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ ఈ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వివిధ కారణాల వల్ల మూసుకుపోవడం వల్ల, అంటే 100% మూసుకుపోవడం వల్లనే ఈ హార్ట్ అటాక్ అనేది సంభవిస్తుంది. డాక్టర్ గారు, ఒకప్పుడు మీద పోలిస్తే ఈ రోజుల్లో మనకి హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఏజ్ వేజ్ చూసుకున్నా సరే ఒకప్పుడు చాలా ముసలి వాళ్ళకి వచ్చే హార్ట్ అటాక్ ఇప్పుడు కొంచెం యంగ్ పీపుల్లోనే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఏ వయసు వరకు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో దానికి తగ్గ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటారు, దీని గురించి తెలియజేయండి. సో మీరు అడిగింది అన్నట్టుగా హార్ట్ అటాక్ అనేది ఇంతకుముందు అనుకుంటే జనరల్గా 40s 50s తర్వాత చూసేటోళ్ళం, మగవాళ్ళు పురుషుల్లో అయితే 60s తర్వాత కనబడదు, ఫీమేల్స్లో అయితే 70s తర్వాత కనబడదు, అంటే 60s తర్వాత. సో అన్ని జనరల్గా ఎల్డర్లీ పాపులేషన్, అంటే ఒక వయసు వృద్ధ వయసు వచ్చిన తర్వాతనే హార్ట్ అటాక్ వచ్చేదన్న, కానీ ఈ పద్ధతి ఇప్పుడు అట్లా లేదండి. సో ఇప్పుడంతా మోడర్నైజేషన్ వల్ల, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల ఈ హార్ట్ అటాక్ అనేది ఈ వయసు వాళ్ళకే వస్తుంది, ఈ వయసు వాళ్ళకే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అనేది లేదు. సో జనరల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే, అంటే నిన్న కూడా మేము చూసుకున్నట్లయితే మా నిజామ్స్ హాస్పిటల్లో కూడా 20 ఇయర్స్, అంటే 20 సంవత్సరాలు యంగ్ పర్సన్ మేల్, అతనికి ఏ జబ్బు లేదు, అంటే షుగర్ లేదు, బీపీ లేదు, కానీ హార్ట్ అటాక్ వచ్చింది. సో ఎందుకని చెప్పని చూసుకున్నట్లయితే అతని లైఫ్ స్టైల్ మోడిఫిక్, అంటే లైఫ్ స్టైల్ దినచర్య వెస్ట్, మొత్తం మోర్ జంకీ ఫుడ్ తినడము,
అంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాము. సో అలాంటి చేయడం వల్ల అతనికి యంగ్ వయసులో హార్ట్ అటాక్ వచ్చింది. అంటే 20s కాంట్ ఇమాజిన్, అంటే మనం దాన్ని ఊహించలేము కూడా ఆ వయసులో ఈ పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తుందని. సో మీరు అడిగిన ప్రశ్న దాని ప్రకారంగా ఈ ఏజ్ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందనే కన్సెప్ట్ లేదు. ఎవరికైనా రావచ్చు, మగవాళ్ళు రావచ్చు, ఆడవాళ్ళు రావచ్చు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ ఎవరికైనా కానీ ఈ హార్ట్ అటాక్ అనేది రావచ్చు. సో దీనికి మనం ఏం చేయాలి, దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, అసలు ఎందువల్ల ఈ హార్ట్ అటాక్ వీళ్ళ ఈ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుందనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. షుగర్ వల్ల రావచ్చు, బీపీ వల్ల రావచ్చు, కొలెస్ట్రాల్ వల్ల రావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫ్యామిలీ హిస్టరీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీలో అంటే వంశపారిపరంగా జన్యుపరంగా ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయో అలాంటి కూడా హార్ట్ అటాక్ వచ్చే సూచనలు కనబడతాయి. డాక్టర్ గారు, మరి హార్ట్ అటాక్ వచ్చే ముందుగా లక్షణాలు అనేవి కొన్ని ఉంటాయి కదా, మరి ఏ రకంగా ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది, ఎలాంటి లక్షణాలు చూపిస్తుంది? అంటే హార్ట్ అటాక్ అని అనుకున్నప్పుడు మన హార్ట్ అటాక్ మేజర్గా మనకు చాలా మందికి తెలిసేది చెస్ట్ పెయిన్, అంటే ఛాతిలో నొప్పి అన్నట్టు. సో అన్నిటికంటే కామన్ సింప్టమ్ అనేది, అంటే ఏదైతే లక్షణాలు అంటామో అన్నిటికంటే కామన్ సింప్టమ్ అనేది చెస్ట్ పెయిన్, అంటే ఛాతి భాగంలో నొప్పి రావడం అనేది అది మోస్ట్ కామన్ సింప్టమ్ అని అన్నట్టు. సో ఈ ఛాతిలో నొప్పి అనేది జనరల్గా సెంటర్ పాయింట్లో, అంటే సెంటర్ విభాగంలో మధ్య విభాగంలో జనరల్గా ఈ హార్ట్ పెయిన్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి హార్ట్ పెయిన్ అనేది చెస్ట్లో కాకుండా ఈ ఎడమ చేయలాగడం అన్నట్టు, ఈ ఎడమ చేయిలో నొప్పి రావడము, బ్యాక్ ఎక్ ఈ నొప్పి అనేది వెనక బాగా పాకపోవడం అన్నట్టు. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా కాకుండా దవడ మీదకి రావడం, జా పెయిన్ రావడం, ఒకసారి కింద పక్క కడుపు నొప్పిలో కూడా రావడం అన్నట్టు. సో మోస్ట్ కామన్ తీసుకున్నట్లయితే సెంటర్ భాగంలో నొప్పి అన్నట్టు, అది కామన్. ఏ టిపికల్ ప్రెజెంటేషన్స్ అని నేను చెప్పినట్టుగా ఎక్కడైనా జా పెయిన్ కానీ, క్లాడికేషన్ పెయిన్ కానీ అలాంటి పెయిన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ కాకుండా కొందరికి డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావాల్సిన అవసరం లేదు. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఆయాసం రావడం అన్నట్టు. సో అది వన్ ఆఫ్ ద యాంజినల్ ఈక్వలెంట్ అని చెప్తారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు చెస్ట్ పెయిన్ అన్నట్టు. సో అలాంటి పేషెంట్లు ఏంటంటే షుగర్ పేషెంట్స్కి నొప్పి అనేది తెలియదు, సడన్గా బాగుండి ఒకసారి నాకు దమ్ము రావడం, ఆయాసం రావడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి పేషెంట్లో మనం ఇమీడియట్లీ ఈసీజీ తీసుకున్నట్లయితే హార్ట్ అటాక్ సింప్టమ్స్, హార్ట్ అటాక్ వచ్చినట్టు క్లియర్ కనబడుతున్నట్టు. సో అది కూడా ఒక లక్షణం అన్నట్టు. సో మోస్ట్ కామన్ చెస్ట్ పెయిన్, రెండవది ఆయాసం రావడం. అలా కాకుండా ఇంకా వేరే ఫీచర్స్ కూడా ఉంటాయి, సడన్గా స్పృహదప్పి పడిపోవడం అది కూడా లక్షణం అన్నట్టు. సిన్కోపల్ అటాక్స్ అంటారు, సడన్గా పడిపోవడం, అంటే హార్ట్ అటాక్ సడన్గా హార్ట్ స్టాండ్ స్టిల్కి వచ్చేసి పడిపోవడం అది కూడా అవ్వచ్చు. ఒకసారి వాంతులు రావడం, విరేచనాలు రావడం. సో ఈ వాంతులు విరేచనాలు కూడా వన్ ఆఫ్ ద సింప్టమ్ ఆఫ్ హార్ట్ అటాక్, అంటే అన్ని పేషెంట్స్లో కాదు, కొందరు దాంట్లో ఇట్లా కూడా రావచ్చు. సో అలాంటి పేషెంట్స్ చూసినట్టయితే ఏదైతే నేను రైట్ కొండ ఆర్టరీ అని చెప్పానో, కుడి పక్కన ఏదైతే నరం అని చెప్పానో, అది బ్లాక్ అయినప్పుడు ఈ వాంతులు విరేచనాలు వచ్చే అవకాశం ఉన్నట్టు. సో ఇవన్నీ సమస్యలు మనకు, అంటే ఇవన్నీ సింప్టమ్స్ అని చెప్తారు అన్నట్టు. సో ఛాతిలో నొప్పి రావడం, ఆయాసం రావడం, వాంతులు విరేచనాలు రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇంకోసారి చెమటలు రావడం, సడన్గా చెమటలు పడిపోయి జనరల్గా ఒకసారి సడన్గా బీపీ డౌన్ అయిపోయి, సో అలాంటి వాళ్ళు కూడా ఈ హార్ట్ అటాక్ అనేది లక్షణాలుగా తీసుకోవచ్చు అన్నట్టు. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఒక పర్సన్ ఇమీడియట్గా తీసుకోవాల్సిన కేర్ అనేది ఏ విధంగా ఉండాలో చెప్పండి ఒకసారి. అంటే మీరు అడిగిన ప్రశ్న దాని ప్రకారంగా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని పేషెంట్ రికగ్నైజ్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, అంటే నాకు హార్ట్ అటాక్ వచ్చిందని చాలామంది యాక్సెప్ట్ చేయరు. సో పేషెంట్ డీనియల్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే నాకు ఆ ఛాతిలో నొప్పి వస్తూ ఉంటుంది, లేకుంటే ఛాతిలో మంట వస్తూ ఉంటుంది, అది మంటే కదా, గ్యాసే కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది అది పేషెంట్ ఏమనుకుంటాడు, తగ్గిపోతుంది కదా అని గ్యాస్ ట్యాబ్లెట్లు వాడేస్తాడు. సో చాలా మటుకి ఏమవుతుంది, ఆ గ్యాస్ ట్యాబ్లెట్ వాడిన తర్వాత కూడా హార్ట్ పెయిన్ అనేది తగ్గదు. సో అలాంటప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళడానికి ఈ సమయం అంతా వృధా చేసుకుంటూ ఉంటారు చాలామంది. సో దే డిలే ద సింప్టమ్స్, అంటే సింప్టమ్స్ లేవని చెప్పేసి డీనియల్ చేస్తారు. అంటే వాళ్ళు అంగీకరించారు నాకు హార్ట్ అటాక్ వచ్చి. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే ప్రెషియస్ టైం అంటామో, గోల్డెన్ పీరియడ్ అంటాం, గోల్డెన్ టైం అనేది 1 అవర్, ఫస్ట్ అవర్ అనేది మోస్ట్ గోల్డెన్ పీరియడ్ అంట. సో ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వితిన్ 1 అవర్ ఒకవేళ పేషెంట్ హాస్పిటల్ దగ్గర చుట్టుపక్కల ఎక్కడైనా క్లినిక్కి వెళ్ళగలిగితే అతన్ని సేవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో టైం పోయే కొద్దీ, ఆ గోల్డెన్ టైం పీరియడ్ పోయే కొద్దీ ఆ ఇంపార్టెంట్ టైం అనేది లాస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఒక్కసారి పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిన 6 అవర్స్ తర్వాత ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద హార్ట్ మసిల్ డ్యామేజ్ అయి ఉంటుంది. సో ఒకసారి గుండె కండరాలు డ్యామేజ్ అయిపోతే అప్పుడు మనం చేయడానికి కూడా ఏముండదు. సో పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎంత మారిపోతుంది. సో ఆ టైం అనేది ఇంపార్టెంట్ అండి. సో దానికి ఒకవేళ పేషెంట్ తొందరగా రికగ్నైజ్ చేసి నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది, నాకు హార్ట్ సింప్టమ్స్ ఉండొచ్చు, ఎమ్మటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, నియర్ బెస్ట్ ఫిజిషియన్ అయినా కావచ్చు, ఎంబీబీఎస్ అయినా కావచ్చు, ఆర్ఎంపీ అయినా కావచ్చు, సో ఎమ్మటే అతను చూసేసి ఒక ఈసీజీ తీసుకున్నట్లయితే ఆ ఈసీజీలో మోస్ట్ ఆఫ్ ద టైం హార్ట్ అటాక్ అనేది తెలిసిపోతుంది. సో ఒకవేళ హార్ట్ అటాక్ అనేది తెలిసిపోతే ఇమీడియట్గా మీరు ఎండీ దగ్గరనో లేకపోతే కార్డియాలజిస్ట్ దగ్గరనో ఇమీడియట్గా వెళ్ళిపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
రెండవది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాలుగు కింద టాబ్లెట్ పెట్టుకోండి. అందరికీ తెలిసింది అది, దాన్ని సార్బిట్రేట్ టాబ్లెట్ అని చెప్తారు. సో ఆ సార్బిట్రేట్ టాబ్లెట్ ఒకవేళ నాలుగు కింద పెట్టుకున్నట్లయితే అట్లీస్ట్ ఆ చెస్ట్ పెయిన్ రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అన్నిటికంటే దానికంటే ముందు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాంటీప్లేట్లెట్స్. మీరు వినే ఉంటారు ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ అనేది, చాలా చిన్న టాబ్లెట్, చాలా లెస్ కాస్ట్లీ టాబ్లెట్. సో ప్రతి ఇంట్లో ఒకవేళ ఈ ఎకోస్ప్రిన్ టాబ్లెట్ ఉన్నట్లయితే, ఈ టాబ్లెట్ ఒకవేళ పేషెంట్ హార్ట్ అటాక్ పేషెంట్ ఎవరైతే ఉన్నట్లయితే ఇమీడియట్లీ వేసుకున్నట్లయితే ఆ రక్తం పల్చ చేసే టాబ్లెట్ అన్నట్టు. సో అది వేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ హార్ట్ అటాక్ పేషెంట్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కొలాప్స్ అవ్వకుండా ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ మెషర్స్ ఏవైతే అంటారో అది తీసుకున్నట్లుగా ఉంటుంది. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శంకరయ్య, నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో వివరించండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నాది నంద్యాల నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. విషయం ఏంటంటే ఇట్లా నాకు షుగర్ బీపీ రెండు ఉన్నాయి. ఓకే. ఏజ్ వచ్చేసి 58 అండి. ఓకే. కానీ అప్పుడప్పుడు నాకు బర్త్ నుంచి కూడా నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుండే అప్పుడప్పుడు. ఓకే సార్. ఈ మధ్య కాలంలో ఒక్కసారి మధ్యలో చెస్ట్ మధ్యలో నొప్పి వచ్చి అది ఒక్కోసారి ఇట్లా కింది వైపు పోతుంది రైట్ సైడ్. ఓకే. రైట్ సైడ్ ఫేస్ అంటే దవడ సైడ్ అట్లా తల వరకు పోతుంది, మళ్ళీ తర్వాత దాని అంతా అది తగ్గిపోతుందండి. ఓకే. డాక్టర్లకు ఈసీజీ అవి చూపిస్తే ఇది టిపికల్ చెస్ట్ పెయిన్ అని చెప్పినారు. ఓకే. దానికి మెడిసిన్స్ ఏం పెద్దగా అవసరం లేదు అని అన్నారు. కానీ మాకు భయం అవుతుంది, ఏజ్ ఉంది, ఒకటి డయాబెటిక్ ఉంది కాబట్టి దానికి ఎట్లా అది అసలు చెస్ట్ పెయిన్ అంటే అసలు హార్ట్ అటాక్ సింప్టమ్సా కాదా అనేది ఒక డౌట్ సార్, అందుకోసం చెప్పండి. ఓకే. మీకు షుగర్ ఎన్ని ఇయర్స్ ఉంచిందండి? నాకు దగ్గర 17 ఇయర్స్ అండి. ఓ, లాంగ్ టైం. అంటే మీకు లాంగ్ ఇన్సులిన్ 17 సంవత్సరాలు అంటే షుగర్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా రిస్క్ పీరియడ్లో అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టే. మీకు షుగర్ ఉందంటున్నారు, బీపీ ఉందంటున్నారు, ఏజ్ కూడా 58 ఇయర్స్ అని చెప్తున్నారు కాబట్టి మీరు ఈ ఈసీజీ ఒకటే సరిపోదండి మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా అని లేదా చెప్పడానికి. ఇక దాంతోపాటు మీరు 2D ఎకో కూడా చేయాలి. 2D ఎకో అంటే హార్ట్ స్కానింగ్ చేయించాలి. ఒకవేళ హార్ట్ స్కానింగ్ నార్మల్ అయినా కానీ మీరు ఒక టీఎంటీ టెస్ట్ అంటారు, థ్రెడ్మిల్ టెస్ట్. సో ఆ థ్రెడ్మిల్ టెస్ట్ ఏంటంటే దాని మీద మన హార్ట్ ఒక లోడ్ అనేది ఎంతవరకు పేషెంట్కి బ్లాకేజెస్ ఉన్నాయో లేవా అది కూడా టీఎంటీలో తెలుస్తుంది. సో ఇలాంటి పేషెంట్ చెప్పినట్టుగా చెస్ట్ పెయిన్ అనేది నిజంగా హార్ట్ వలన అంటే హార్ట్లో బ్లాకేజెస్ వలన లేకుంటే దేని వలన అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా టీఎంటీ టెస్ట్ అనేది పనికొస్తుంది. ఒకవేళ టీఎంటీ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు పేషెంట్కి బ్లాకేజెస్ ఉన్నట్టు. అప్పుడు పేషెంట్కి నెక్స్ట్గా యాంజియోగ్రఫీ చేయడము, ఆ యాంజియోగ్రఫీలో హార్ట్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని మనకి తెలుసుకోవడం, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఒకవేళ టీఎంటీ నెగిటివ్ అనుకున్నట్లయితే అప్పుడు పేషెంట్కి భయపడాల్సిన విషయం ఏముంటుంది. అప్పుడు జస్ట్ మెడిసిన్స్ తోటి మనం ట్రీట్ చేసుకుంటూ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో అన్నిటికంటే ఆయన చెప్పిన దాని ప్రకారంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఈసీజీ కాకుండా టీఎంటీ టెస్ట్ కూడా మనం చేయించుకుంటే మనకు హార్ట్ అనే బ్లాక్స్ ఉన్నాయా లేవా అని తెలిసిపోతుంది. చేసుకోవడానికి ఏ టెస్ట్ అట్ ప్రెసెంట్ అవైలబుల్లో ఉన్నాయంటారు? యా, సో మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఆయన ప్రీవియస్ కాలర్ ప్రశ్న అడిగినట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు చాలామందికి ఈసీజీ నార్మల్ ఉంటుందండి. సో ఈసీజీ నార్మల్ ఉన్నంత మాత్రం పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం లేదని చెప్పలేము. సో ఈసీజీతో పాటు మన ఇంకో టెస్ట్ ఏంటంటే ఈ స్కానింగ్ టెస్ట్ అంటారు, దాన్ని 2D ఎకో అంటారు. సో 2D ఎకో కార్డియోగ్రామ్. సో ఈ 2D ఎకో కార్డియోగ్రామ్ అంటే ఏంటంటే హార్ట్ ఒక కంట్రాలు ఎలా పనిచేస్తున్నాయి, హార్ట్ ఒక కవటాలు ఎలా ఉన్నాయి, వాల్స్ ఎలా పనిచేస్తున్నాయి, పంపింగ్ ఎలా ఉంది, ఇంకేమైనా హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అన్నీ దాంట్లో తెలిసిపోతుంది బేసిక్గా. సో దాంతోపాటు ఒకవేళ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినట్లయితే ఈ హార్ట్ కంట్రాలు వీక్ అయినట్టు కనబడుతుంది. సో దాంట్లో మనం మోస్ట్ ఆఫ్ ద టైం కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఒకవేళ 2D ఎకోలో RWMA రీజనల్ వాల్ మోషన్ అబ్నార్మాలిటీస్ అని చెప్తారు. సో ఒకవేళ అది ఉన్నట్లయితే నెక్స్ట్ పేషెంట్ మనం యాంజియోగ్రఫీకి తీసుకుంటాం. సో యాంజియోగ్రఫీ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అన్నట్టు. సో యాంజియోగ్రఫీ అంటే ఏం లేదు, మన హార్ట్ రక్తనాల నుంచి చిన్న సూది ద్వారా వైర్ వేసేసుకొని హార్ట్ కంట్రోల్కి వెళ్ళి దాంట్లో ఒక ఇంజెక్షన్ ఇచ్చేసుకొని హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయో తెలుస్తుంది అన్నట్టు. సో అది గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు, గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. సో అందులో మనకు ఎన్ని బ్లాకేజెస్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్లాకేజెస్ ఉన్నాయి అవన్నీ దాంట్లో తెలిసిపోతుంది. సో ఇంపార్టెంట్ టెస్ట్ మీరు అన్నట్టుగా పరికరాలు తీసుకుంటే ఈసీజీ అన్నిటికంటే కామన్, ప్రతి ఒక్కటి చేయించుకోవాలి. దాంతోపాటు 2D ఎకో, హార్ట్ స్కానింగ్, దాంట్లో మనకు మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. ఒకవేళ ఈసీజీ 2D ఎకో నార్మల్ ఉన్నా కానీ పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా టీఎంటీ టెస్ట్ చేసుకోవాలి. కానీ కొందరు థ్రెడ్మిల్లో నడవలేరు,
ట్రెడ్మిల్ టెస్ట్ అంటే పేషెంట్ నడవాలి, ఎంతవరకు నడిస్తే అతనికి ఆయాసం వస్తుందో అనేది తనకు తెలుస్తుంది. ఒకవేళ పేషెంట్ అనేది ఈ టీఎంటీలో నడవలేకపోతుంటే అప్పుడు ఈ వేరే టెస్ట్లు ఉంటాయి అన్నట్టు. న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్స్ ఉంటాయి, దానికి దాన్ని స్ట్రెస్ థాలియం టెస్ట్ అని చెప్తారు. అది అన్ని సెంటర్స్లో ఉండవు. సో కొన్ని సెంటర్స్లో మనం ఈ స్ట్రెస్ థాలియం టెస్ట్ చేసుకున్నట్లయితే అందులో పేషెంట్కి బ్లాకేజెస్ ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఒకవేళ బ్లాకేజెస్ ఉన్నట్లయితే అప్పుడు మనం యాంజియోగ్రఫీకి వెళ్ళి ఆ కన్సర్న్ బ్లాకేజెస్ని మనం నిర్ధారించుకోవచ్చు. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆంధ్రం జిల్లా మేడం. డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో వివరించండి. మేడం డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అలా ఉండే పంపింగ్ తక్కువ ఉందండి మేడం. చెప్పండి అండి. పంపింగ్ తక్కువ ఉంది సార్, అది నా 37 అంటారు. నేను గంటకు వచ్చేసి 6 కిలోమీటర్లు నడుస్తాను. గంటకు 6 కిలోమీటర్లు? 6 కిలోమీటర్లు నడుస్తారు? ఓకే. పంపింగ్ తక్కువ ఉందని సార్, ఏం సార్? అంటే పంపింగ్ తక్కువ ఉందని ఎవరు చెప్పారు? టూడీ ఎక్కువ తీస్తే తెలిసింది. అంటే మీరు డాక్టర్ గారి దగ్గర ఎందుకు వెళ్ళారు? ఆయాసం వస్తుందని వెళ్ళారా? ఏంటంటే నడిస్తే దమ్ వస్తుంది, ఆయాసం వస్తుందని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ చేసి హార్ట్ పంపింగ్ వీక్ ఉందని చెప్పారు. అవును. అవును అవును. 3 సంవత్సరాలు అవును. సో మీ సమస్య ఏంది, మందులు వాడాలా లేదానా? వాడుతూనే ఉన్నారు. అంటే మీకు గుండె కండరాలు అంటారండి, దాని మయోకార్డియం అంటారు. అంటే గుండె కండరాలు ఎప్పుడైతే వీక్ అవుతాయో మీకు ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది బాడీకి. సో అందుకనే మీరు కొద్దిగా నడిచినా కానీ, ఒక ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ ఎక్కినా కానీ ఈ ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఆయాసం అనేది మీ కంట్రోల్ చేయడానికి జస్ట్ మందులే వాడాలండి, అన్నిటికంటే ఇంపార్టెంట్. సో మీరు అన్నంత ప్రకారంగా 3 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నారు కదా, ఆ మందులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక్కరోజు కూడా మన ట్యాబ్లెట్స్ వాడొద్దు. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు యాంజియోగ్రామ్ నార్మల్ అని చెప్పారు. సో యాంజియోగ్రామ్ చాలామందికి ఏంటంటే నార్మలే ఉంటుంది. సో గుండె కండరాలు వీక్ ఉన్నా కానీ యాంజియోగ్రామ్ నార్మల్ అంటే దాన్ని డీసీఎంపీ అని చెప్తారండి. సో డీసీఎంపీ అంటే డైలేటెడ్ కార్డియోమయోపతి. సో ఈ డైలేటెడ్ కార్డియోమయోపతిలో ఏమంటారంటే పేషెంట్స్కి మెయిన్గా కొద్దిగా నడిచినా కానీ ఆయాసం రావడం, మెట్లెక్కినా కానీ ఆయాసం రావడం, పడుకుంటే దమ్ము రావడం, కూర్చుంటే తగ్గిపోవడం, సో అలాంటి లక్షణాలు ఉంటాయి అన్నట్టు. సో అలాంటి పేషెంట్స్లో ఏంటంటే యాంజియోగ్రామ్ నార్మల్ ఉన్న వాళ్ళకి బాగానే ఉంది కదా అని అనుకుంటారు, కానీ అది కాదు. సో ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే మందులు క్రమం తప్పకుండా వాడడము, లైఫ్ లాంగ్ మెడికేషన్స్ ఇంపార్టెంట్. సో ఈ ఆయాసం తగ్గడానికి ఏదైతే డైరుటిక్స్ అని చెప్తామో దానివల్ల చాలామందికి యూరినేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ ట్యాబ్లెట్ వల్ల. సో యూరినేషన్ ఎక్కువ వస్తే అర్థమైందంటే ఈ హార్ట్లో ఉన్న లోడ్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఆ ట్యాబ్లెట్స్ క్రమం తప్పకుండా వాడడము కంపల్సరీగా, 3 నెలల నుంచి 6 నెలలు కంపల్సరీగా ఫాలో అప్ అవ్వడం, కార్డియాలజిస్ట్ చూపించుకోవడం లేకుంటే ఫిజిషియన్ చూపించుకోవడం. ప్లస్ ఆ ట్యాబ్లెట్ వల్ల ఏంటంటే చాలామందికి పంపింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఈ బీటా బ్లాకర్స్, ఏసీ ఇన్హిబిటర్స్ ఏదైతే మందులు వాడుతారో, 4-5 రకాల మందులు ఉంటాయి. సో ఆ మందులు క్రమం తప్పకుండా వాడితే ఆ కండరాల పంపింగ్ కూడా స్లోగా పెరుగుతుందండి. సో చాలామంది ఒక 1-2 ఇయర్స్ తర్వాత, మేము చాలామంది నిజాంస్లో చూస్తూ ఉంటాం, 1-2 ఇయర్స్ తర్వాత చాలామంది మళ్ళీ పంపింగ్ నార్మల్ అయిపోతుంది. అంటే ఈఎఫ్ 35% అంటే చాలా పంపింగ్ వీక్ ఉన్నట్టు, అలాంటి వాళ్ళు ఒక 2 ఇయర్స్ వాడిన తర్వాత 60%కి వచ్చేస్తుంది అప్పుడు పంపింగ్ అనేది. సో ఆ నార్మల్ అయితే అల్టిమేట్గా అతనికి ఆయాసం కూడా తగ్గిపోతుంది. సో అప్పుడు మేము మెడిసిన్ స్లోగా రెడ్యూస్ చేసేసుకుంటాం అన్నట్టు. సో ఇలాంటి పేషెంట్స్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ట్రీట్మెంట్, మందులు ఏదైతే కార్డియక్ మెడికేషన్స్ ఉంటాయో రెగ్యులర్గా వాడడము, క్రమం తప్పకుండా వాడడం, ఒక 3-6 మంత్స్కి ఒకసారి 2D ఎక్కువ చేయించుకోవడం, పంపింగ్ ఎంత ఇంప్రూవ్ అయిందో తెలుసుకోవడము, దాన్ని బట్టి మెడిసిన్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోతాం అన్నట్టు. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ రాగానే ఒక పర్సన్ తనకు తానుగా హాస్పిటల్కి వెళ్ళే ముందు చేసుకోవాల్సిన ప్రథమ చికిత్స ఏమైనా ఉంటుందా? అలాగే ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా హాస్పిటల్కి వెళ్ళే లోపు తగ్గడానికి ఉంటుందంటారా? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ చాలామందికి వాళ్ళు లే మ్యాన్కి తెలుసుకునేది ఏంటంటే సార్బిట్రేట్. ఓకే. సో సార్బిట్రేట్ పదం అందరూ వినే ఉంటారు. సో ఆ సార్బిట్రేట్ ఏంటంటే మనం నాలుగు కింద పెట్టుకున్నట్లయితే ఇమీడియట్గా ఇది ఏంటంటే మన హార్ట్కి వీన సర్క్యులేషన్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఏదైతే రక్తాలు మూసుకుపోయినాయో అది వ్యాసో డైలటేషన్, అంటే కొద్దిగా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి పేషెంట్కి చెస్ట్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ టెంపరీ మెషర్ అన్నట్టు. సో దాంతోపాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ యాంటీప్లేట్లెట్స్. సో యాంటీప్లేట్లెట్స్ అంటే ఏంటంటే ఈ రక్తం పల్చర్ చేసే ట్యాబ్లెట్లు అన్నట్టు. ఎక్కువ స్ప్రెడ్, సో అన్నిటికంటే కామన్ ట్యాబ్లెట్ క్లోప్లెట్, టికగ్లార్, ఇలా చాలా రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఇలాంటి ట్యాబ్లెట్ ఒకవేళ పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎమ్మటే వేసుకున్నట్లయితే ఈ పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది.
సో ఒకవేళ పేషెంట్ ఫార్ సెంటర్లో అంటే ఊర్లలో ఉన్నారనుకోండి, అంటే మేజర్ హాస్పిటల్కి వెళ్ళడానికి 1-2 hours పడుతుంది అనుకోండి, అప్పుడు ఇమీడియట్గా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి. సో ఎకోస్ప్రీను, క్లోప్లేట్, కొలెస్ట్రాల్ సంబంధించిన ట్యాబ్లెట్ ప్లస్ సార్బిట్రేట్, ఇవన్నీ 4 రకాల ట్యాబ్లెట్లు వేసుకొని ఇమీడియట్గా నియరెస్ట్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే కార్డియాలజిస్ట్ అవైలబిలిటీ ఉంటుందో, క్యాత్లాబ్ సెంటర్ ఉంటుందో, ఎక్కడైతే యాంజియోగ్రఫీ చేస్తారో అక్కడికి వెళ్ళిపోయినట్లయితే పేషెంట్కి ఇమీడియట్గా అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.